హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ బ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ బొరుగులు ఒకగానమాట దానికైతే ముందుగా ఇట్లా మనం పోపు సామానాన్ని వేసుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర మరి కరివేపాకు వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయినాక ఇట్లా ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది వేసుకున్నాక ఇట్లా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్లీ ఈ రెసిపీ మా అమ్మమ్మ చేస్తుంటే నేను షూట్ చేసినాను మధ్యలో మా అమ్మమ్మ వాయిస్ వచ్చింది కానీ పెడదామనుకున్న మొత్తం వాయిస్ ఓవర్ అయితే చేయలేకపోయినా అయితే ఇగో ఈ మరమరాలని ఇట్లా అని కూడా అంటారు దీన్ని మనం ఇట్లా నీళ్ళల్లో వేసుకొని ఇట్లా మెత్తగా ఇట్లా ఇట్లా అనుకుంటా దాన్ని మెత్తగా అయ్యే వరకు చేసి నానినాక దాన్ని చేతులతో పిండి వేరే గిన్నెలోకి వేసుకోవాలి నీళ్ళలో వేయాలి దాన్ని నానబెట్టాలి పిండాలి మళ్ళీ వేరే గిన్నెలోకి వేసుకోవాలి అట్లయితే ఆ బొరుగులు అనేటివి మెత్తగా అయితే అంటే దీన్ని ఇంగ్లీష్లో పఫ్డ్ రైస్ అని కూడా అంటారు ఇట్లా చేసినాక అవి బాగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు అమ్మమ్మ టమాటాలు వేసింది తర్వాత ఇంకేముంటుంది పసుపు కారం అంతే సింపుల్ రెసిపీ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది బొరుగులో కానీ అనేది ఇదైతే ఎక్కువ రాయలసీమ సైడ్ చిత్తూరు అనంతపురము అట్లా ఆ సైడ్ ఎక్కువ ఉంటాయి ఈ రెసిపీ చూసారు కదా అంతా ఆయిల్ అంతా ఉడికి ఇట్లా ఆయిల్ బయటికి వస్తుంది చూడండి టమాటాలు అన్నీ కూడా మగ్గిపోతున్నాయి అండ్ ఈ ఈ ఒగ్గా ఉంది అంటే అది మరమరాలు నానబెట్టిన పిండినవి ఉన్నాయి కదా దాన్ని ఇప్పుడు మనం ఈ తిరువాతలోకి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకుంటే అగో తిరువాతలకి వేసుకొని కలుపుకుంటే బరువులొగ్గాని రెడీ ఇంకొకటి దీనికి కాంబినేషన్లో అయితే పప్పుల పొడి పప్పుట్నాల పుట్నాల పప్పు ఉప్పు కారం వేసి పొడి నూరుకొని తింటారు మస్తు ఉంటుంది అట్లా తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకి బజ్జీలు కూడా తింటారు ఎవరిష్టం వాళ్ళది బజ్జీలు ఇష్టం ఉంటే బజ్జీలు చేసుకోవచ్చు పుట్నాల పొడి ఇష్టం ఉంటే పుట్నాల పొడి చేసుకోవచ్చు పప్పుల పొడి అంటాము మేమైతే రాయలసీమలో సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను దీన్ని తిన్నాకైతే టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది మీరు అందరు కూడా ట్రై చేయాలి టెన్ మినిట్స్లో అయిపోతుంది ఎవరికైనా బ్యాచిలర్స్కి కావాలన్నా చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్